పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా మేడ్చల్ పట్టణంలోని జాతీయ రహదారిపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డిల ఆదేశాల మేరకు పెంచిన ధరలకు నిరసనగా మేడ్చల్ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశామన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను పెంచి కేంద్ర ప్రభుత్వం పేద ప్రజల నడ్డి విరుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పాలిస్తున్న నాటి నుండి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు విపరీతంగా పెంచేసిందన్నారు. సామాన్య ప్రజలు కడుపు నిండా మూడు పూటల తిండి దొరకని పరిస్థితుల్లో కేంద్రం చమురు ధరలను పెంచడం సరైంది కాదన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే మా ధ్యేయమన్నారు. ఇది ఆరంభం మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ వైఖరి ఇలానే ఉంటే రాబో రోజుల్లో తెలంగాణ ఏర్పాటుకు చేసిన ఉద్యమాల మాదిరిగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైత సంఘం అధ్యక్షులు నారెడ్డి నందారెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్, మేడ్చల్ మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, మాజీ జడ్పీటీసీ శైలజ హరినాథ్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు రాజమల్లారెడ్డి, నరసింహారెడ్డి, భాగ్యరెడ్డి, సుదర్శన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. అది ప్రజలపై చాలా భారంగా ఉంది కాబట్టి ఇంతకుముందు ఈ నాలుగు రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికల్లో ఇలాంటి హామీ ఇలాంటి ధరలు పెరిగాయని చెప్పి ఆ హామీకి గెలిచి ప్రజలను మోసం చేసినట్టు అవుతుంది కాబట్టి మీరు ప్రజలను మోసం చేసినట్టయితే రాబోయే రేపు జరిగేటటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్ ఉందో దానికి మూల్యం తెలుసుకో తప్పదు కాబట్టి మీరు తప్పకుండా ఈ ధరలు తగ్గించేసి ప్రజలపైన ఈ భారం మోపొద్దని చెప్పి మరొక్కసారి మా టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఈరోజు వినవించుకుంటాం. ఏదైతే డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు ఇట్లా పెంచడం ఏదైతే ఉందో అది దేశ ప్రజల మీద అందరి మీద భారం పడుతుంది కాబట్టి మోడీ అది పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు ఇవన్నీ తగ్గించి జనాలకి ఉపశమనం కలిగేయాలని చెప్పేసి మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైతే పిలుపు మేరకి మేమంతా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం జరిగింది. వెంబడే పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు గ్యాస్ ధరలు తగ్గించి జనాలకి ఏదో సాయం చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే రాష్ట్రాలలో ఎలక్షన్ రాగానే డీజిల్ ధరలు పెట్రోల్ ధరలు ఆటోమేటిక్గా ఆగిపోతాయి. ఎలక్షన్స్ అయిపోగానే వెంబడే మళ్ళీ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగి ఈరోజు మెల్లమెల్లగా పెరిగి 100 రూపాయలు దాటిపోయినాయి కాబట్టి వెంబడే అవి తగ్గిస్తే జనాలకి ఏదో సాయం చేసినట్టు ఉంటుందని చెప్పేసి మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మా మంత్రి మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రుల ఆదేశాల మేరకు మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మేడ్చల్ మున్సిపాలిటీ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, పార్టీ అధ్యక్షులు, పార్టీ కార్యకర్తల ఆదేశాల మేరకు ఈరోజు మరి రాస్తా రోకో చేయడం జరిగింది. పెరిగినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వం తగ్గించే విధంగా, అదే రకంగా పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించే విధంగా మేము పోరాటం చేస్తాం. ఆనాడు మా ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఎలా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఈరోజు పెంచినటువంటి ధరలను వెంటనే తగ్గించేంత వరకు కూడా మా ఉద్యమం కొనసాగుతుందని తెలియజేస్తా ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే, ఆరంభం కాదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేవు. మరియు ఈ కేసీఆర్ గారు మరి మన కేంద్ర ప్రభుత్వం అణిచివేస్తా ఉన్నాడనే ఆలోచనతోటి, అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం కంటే ఎక్కువ అభివృద్ధి కేసీఆర్ గారు చేస్తున్నారనే ఆలోచనతోటి మరి మోడీ గారు కేసీఆర్ గారిని అణిచివేయాలని చూస్తా ఉన్నారు. కేసీఆర్ గారి వెంట 1000 కోట్ల మంది కేసీఆర్ గారు తయారైతా ఉన్నారు. మీ అంతు చూసేంత వరకు, కేంద్ర ప్రభుత్వం గద్దె దించేంత వరకు ఈ పోరాటం కొనసాగుతుంది. మరి పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే, అదే రకంగా గ్యాస్ ధరలను వెంటనే తగ్గించేంత వరకు పోరాడతాం. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పార్టీ కార్యకర్త సోదరు మనకు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.